హాస్పిటల్కి నేను బాధ్యత తీసుకుంటాను. దాదాపు 2.5 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం కరోనా రాకముందు నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న సమయంలో భారతీయ జనతా పార్టీ నాయకులతో మాట్లాడడానికి వెళ్తున్నప్పుడు ఈ స్థానిక ఎమ్మెల్యే గెలిచిన మత్తులో బాగా తాగి, గెలిచిన మత్తులో 151 ఎమ్మెల్యేలు వచ్చిన అహంకారంతో, ఎంపీలు ఉన్నారన్న అహంకారంతో నేను ఓడిపోయాను, పవన్ కళ్యాణ్ అనేవాడు ఏం చేయలేడు, వాడిని ఏమైనా అనొచ్చు అన్న ఉద్దేశంతో నోటుకొచ్చినట్టు మాట్లాడాడు. ఎలాగ నోటుకొచ్చినట్టు మాట్లాడాడంటే, నన్ను చాలా దిగజారుడు బూతులు పిచ్చి పిచ్చిగా తిడతా ఉంటే నాకు మా నాయకులు తెలియజేశారు. ఇలా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంట, వైసీపీ ఎమ్మెల్యే అంట, వాళ్ళ తాతగారి దగ్గర నుంచి వాళ్ళ నాన్నగారి దగ్గర అందరూ పెద్ద పెద్ద రౌడీలు అంట, వాళ్ళ దగ్గర బోల్డంతమంది క్రిమినల్స్ ఉంటారంట, చిన్న చిన్న కత్తులు పెట్టుకున్న కుర్రోళ్ళు ఉంటారంట, తుపాకులు ఉంటాయంట, గన్స్ ఉంటాయంట. నేను అడిగాను, ఇదంతా మన కాకినాడలోనే అని అడిగాను. ఇది మన ప్రశాంతమైన కాకినాడలోనే ఇదంతా అంటే అవునని చెప్పి, వాళ్ళు ఇంకా బియ్యం కూడా ఎక్స్పోర్ట్ చేస్తారంట, గతంలో దొంగ నోట్లు ముద్రించేవాళ్ళంట వాళ్ళ కుటుంబీకులు. అప్పట్లో ఉన్న ఎస్పీ డిటి నాయక్ వాళ్ళ పెద్దలకి జీప్ వెనకాల బేడీలేసి నడిపించాడంట. చక్కటి చాలా డేంజరస్ పీపుల్ వాళ్ళు. ఆయన తిట్టేశాడు మిమ్మల్ని చాలా నీచంగా అంటే, నాకు ఏం చేయాలో అర్థం కాల. అంటే ఏం తీయమంటావు అన్నట్టుగా, అంటే కోపడాలా? నేను నాకేం కోపం రావట్లేదండి. అంటే నా ఉద్దేశంలో ఏంటంటే నన్ను సామాన్యంగా ఎవరైనా తిడితే నాకు పెద్ద కోపం రాదు, ఆలోచిస్తూ ఉంటాను.